గైస్, టెక్కీలను సాగు కొడుతున్న కంపెనీలు షాకింగ్ డేటా బయటకు. సో ఇది డెఫినెట్లీ ఇది ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు మాట్లాడిన 70 గంటలు సంబంధించిందా అంటే కొంచెం ఇంచుమించు అలాంటిదే. సో దానికి సంబంధించిన విషయమే. అండ్ ఇప్పుడు ప్యాకేజ్ పెరిగితే ప్రెషర్ అనేది భయంకరంగా పెరుగుతుంది, ఎస్ అవును అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ గా మనం మాట్లాడుకోవచ్చు. సో ఆల్మోస్ట్ ఏంటి అంటే చాలా మంది ఆల్మోస్ట్ ఈ ఐటి జాబ్స్ అనే ఫీవర్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందరు ఐటీ జాబ్ తెచ్చుకోవాలి, సాఫ్ట్వేర్లోకి రావాలి, టెక్నికల్ గా మనం రావాలి, ఎక్కువ ప్యాకేజ్ మనం సంపాదించాలని చాలా మందికి ఉంటుంది. అండ్ దానికి సంబంధించిందే. అండ్ చాలా వరకు యావరేజ్ నా 45 నుంచి 50 గంటలు ఆఫీసుల్లో పని చేస్తున్నారంట. అండ్ దానికంటే ఇంకా ఇంకొక విషయం ఏంటి అంటే ప్రతి ఒక్కరు పని చేసే 1 రూపీకి 1.8 నుంచి 1.9 రూపీ 9, అంటే 1 రూపాయి మనం వర్క్ చేస్తుంటే రూపాయికి రూపాయి కంపెనీ సంపాదిస్తున్నాయి. అండ్ మనం చేసే ఖర్చు అంటే మన కంపెనీ మనకు చేసే ఖర్చు కంటే కంపెనీ ఎక్కువ సంపాదిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఒక్కొక్క ఉద్యోగ ఆదాయం 3.8 నుంచి 11 వరకు తగ్గిందంట లాస్ట్ 5 ఏళ్ళలో పోల్చుకుంటే టాప్ కంపెనీస్లో. నాకు లాస్ట్ 5 ఇయర్స్తో పోల్చుకుంటే కంపెనీస్ ప్యాకేజెస్ చాలా తగ్గించాయి అనేది ఇంకొక రిపోర్ట్ ఇది. అండ్ కొంతమంది అభిప్రాయపడతా ఉన్నారు. అయితే ఇక్కడ ఏ బేసిస్లో ఏంటి అంటే ఇక్కడ జనరల్గా ఈ ఆర్టికల్స్ కానీ న్యూస్ కానీ వస్తూ ఉన్నాయి దీనికి సంబంధించి. ఇప్పుడు నేను ఏం మాట్లాడదలుచుకున్నానంటే చాలా మందికి నేను ఫస్ట్ ఒకటి నేనే చెప్పాను, కష్టపడండి ఇనిషియల్గా కెరియర్ స్టార్టింగ్లో మీరు 70 గంటలు పనిచేస్తే తప్పేం లేదని అన్నా. బట్ అట్ ది సేమ్ టైం 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత కూడా మీరు రోజుకి 10 గంటలు 12 గంటలు పని చేస్తున్నారు అంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యూ అండ్ యువర్ హెల్త్ అండ్ ఆల్సో పర్సనల్ లైఫ్. ఇక్కడ రెండింటికి చాలా తేడా ఉందండి. మన ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ మనకు 10 గంటలు అనేది తగ్గాలి, తక్కువ కొంచెం తక్కువ టైం ఇన్ టైం అంటే టైం టు టైం ఉండాలి. అండ్ పర్సనల్ లైఫ్ అయితే ఖచ్చితంగా బ్యాలెన్స్ చేయాలి. నేను ఏమంటున్నా కెరియర్ స్టార్టింగ్లో మీరు ఎక్కువ కష్టపడండి, మంచి సబ్జెక్ట్ నేర్చుకోండి, ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఇది కంటిన్యూ చేయాలి అనే అవసరం అయితే లేదు. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఎక్స్ట్రీమ్ స్కిల్స్ ఉన్నా కానీ ఎక్స్ట్రీమ్ స్కిల్స్ ఉంటే డెఫినెట్లీ కొంతవరకు మనము ఈ ఎక్కువ టైం అనేది వర్క్ చేయకుండా తక్కువ టైంలో వర్క్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. కానీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఒక పెద్ద బ్యాడ్ కల్చర్ ఏంటి అంటే 10 రోజుల్లో అయ్యే ప్రాజెక్ట్ అనుకుందాం, ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ 10 రోజులు అవుతుందంటే వీళ్ళు డెడ్ లైన్ అనేది 2 రోజుల్లో ఇస్తారు. దిస్ ఈస్ అ రియాలిటీ. 2 రోజులు అంటే 10 రోజుల్లో ఎంత కింద మీద పడి కష్టపడినా కానీ 10 రోజుల్లో మనం ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి అంటే కంప్లీట్ చేయగలము అంటే అదే ప్రాజెక్ట్ని వీళ్ళు ఎన్ని రోజులు డెడ్ లైన్ ఇస్తారంటే 2 డేస్లో చేయమంటారు. ఆ తర్వాత 2 డేస్ తర్వాత 2 డేస్ మళ్ళీ ఎక్స్టెండ్ 1 డే ఎక్స్టెండ్ చేస్తారు, తర్వాత మళ్ళీ 1 డే ఎక్స్టెండ్ చేస్తారు. ఈ విధంగా ఏంటి అంటే మనకు తెలియకుండానే ఒక ప్రెషర్ అనేది బిల్డప్ అవుతుంది మనలో. దానివల్ల చాలా మంది ఆ టెన్షన్ తీసుకోలేక తొందరగా వర్క్ చేయాలనే ఉద్దేశంతో రోజు డే అండ్ నైట్ వర్క్ చేయాల్సిన పరిస్థితులే ఉన్నాయి. దీన్ని అవాయిడ్ చేయడం ఎలా అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సో ఐఎమ్ స్టిల్ స్టిక్కింగ్ విత్ హార్డ్ వర్కింగ్. ఓకే, హార్డ్ వర్క్ చేయాల్సిందే, దాంట్లో మాత్రం తిరిగే లేదు. కాకపోతే కెరియర్ స్టార్టింగ్లో ఎక్కువ కష్టపడడం తప్పే లేదు, కానీ ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్ది మాత్రం మీ పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ టైం టు టైం బ్యాలెన్స్ కాలేకపోతే ఓవర్ ప్రెషర్ ఉంటే మాత్రం డెఫినెట్లీ మీకు డబ్బే చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటే మీరు మూవ్ ఆన్ అవ్వండి. కానీ నాకు డబ్బు కంటే పర్సనల్ లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఒక లెవెల్ వరకు వచ్చాం సో ఓకే అనుకుంటే కొంచెం తక్కువ ఉన్న స్కిల్స్ బాగా మన దగ్గర ఉంటే కొంచెం తక్కువ ఉన్న తక్కువ ప్రెషర్ ఉన్న జాబ్స్ కొంచెం ప్యాకేజ్ అంత ఎక్కువ లేకపోయినా పర్లేదు అనుకుంటే అలాంటి జాబ్స్ ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఇది తెలియకుండా ఇంకొక విషయం ఏంటి అంటే పాసిబుల్, ఇఫ్ పాసిబుల్ ఆల్టర్నేట్ రిసోర్స్ అనేది కెరియర్ స్టార్టింగ్ ఒక 3 ఇయర్స్ తర్వాత కెరియర్ స్టార్ట్ అంటే ఒక 3 ఇయర్స్ అయితే ఫుల్ ఫోకస్ అనే జాబ్ మీద చేయండి, కానీ 3 ఇయర్స్ తర్వాత ఖచ్చితంగా ఈ ఆల్టర్నేటివ్ ఇన్కమ్ రిసోర్స్ అనేది ప్లాన్ చేసుకోండి. దిస్ ఈజ్ మై సిన్సియర్ అడ్వైజ్ ఆన్ దిస్ థింగ్. అండ్ డెఫినెట్లీ ఒకటే ఇన్కమ్ మీద డిపెండ్ అయ్యి నాకు జీతం రాకపోతే గడవదు అనే పరిస్థితి మాత్రం, అలాంటి పరిస్థితి ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఆల్టర్నేట్ అనేది ఎంచుకోవడం అనేది మంచి విషయమే. ఎందుకు అంటే మనకి చాలా కొన్ని కంపెనీస్ ఎలా ఉంటాయి ప్యాకేజ్ అంటే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్ది చాలా మంది ఏమనుకుంటారంటే నాకు వర్క్ తగ్గుతుంది అనుకుంటారు. ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్ది వర్క్ పెరుగుతుంది, ప్రెషర్ పెరుగుతుంది, ఆల్రెడీ చూపిస్తుంది. కానీ కొన్ని సినారియోస్లో స్కిల్స్ బాగా ఉన్నాయి, కొంచెం తక్కువ వర్క్ ఉన్నది కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. వర్క్ చేయించుకునే పొజిషన్ అంటే టీమ్ లీడ్ పొజిషన్ కానీ
లేకపోతే మేనేజర్ పొజిషన్ కానీ లేకపోతే ఇంకా హై లెవెల్ పొజిషన్ అయితే కొంతవరకు మేనేజ్ చేయవచ్చు. ఇదైతే షాకింగ్ డేటా అనే అనుకోవాలి, ఎందుకంటే ఈ ఎంత అంటే చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారు. 70 గంటలు ఎంటైర్ జీవితం మొత్తం పనిచేయాలంటే మనుషులం కాదు మరం మనుషుల్లాగా అవుతాము. సో రోబోట్లు అయి ఉండాలి, అంత వర్క్ చేయడం అంత కాని పని. నేనైనా నాకు ఏజ్ చిన్నది కాబట్టి నేను ఇప్పుడు అది హార్డ్ వర్క్ చేస్తా ఉన్నా. డెఫినెట్లీ మహాయితే ఒక 45 ఇయర్స్ వరకు నేను ఇంత కష్టపడగలుగుతాను. డెఫినెట్లీ 40 ప్లస్ అయిన తర్వాత ఇంత ప్రెషర్ అనేది నేను కూడా తీసుకోలేను, అప్పుడు తగ్గించుకుంటా వస్తాను డెఫినెట్లీ. సో ఆలోచించండి ఒకసారి. అండ్ ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఇది, ఒకసారి ఆలోచించండి, జాగ్రత్త ప్లాన్ చేసుకోండి, తొందరపడకండి. అలాగని చెప్పి ప్రెషర్ ఎక్కువ ఉంది, ప్యాకేజ్ పెరిగితే ప్రెషర్ ఎక్కువ అవుతుందని చెప్పి ప్యాకేజ్ కూడా వద్దనుకోలేము. జాగ్రత్తగా ఆలోచించి ఇన్కమ్ సోర్స్, సెకండ్ ఇన్కమ్ సోర్స్ ప్లాన్ చేసుకొని, సో ఆల్టర్నేట్ ప్లాన్ చేసుకొని ఇప్పటి నుంచే, అంటే అప్పుడు తర్వాత అప్పుడు అప్పటికప్పుడు మనము జాబ్ వదిలేసి ఇంకో దానికి పరిగెత్తాలండి కాని పని కానీ, ప్యారలల్గా సో ఇంకొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ప్లాన్ చేసుకోండి ప్రతి సాఫ్ట్వేర్ ఉద్యోగి అనేది నేను చెప్తున్నా. ఓకే, థ్యాంక్ యూ.